హలో సూపర్ మామ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగ రోజు ఏటికి వెళ్ళాము స్నానానికి అక్కడ ఎలా స్నానం చేసాము ఏటిలో పూజ గంగమ్మ పూజ ఎలా చేసాము అలాగే అక్కడ ఎలా భోజనం చేసాము మేము ఏం స్పెషల్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ భోగి రోజు మేము ఏమేమి చేసాము అనేది కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంక ఇప్పుడు స్నానానికి వెళ్దాము కృష్ణానదికి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాము వాటర్ బాటిల్ అక్కడ బాగుంటాయో లేదనేసి క్యాన్ వాటర్ వాటర్ బాటిల్కి నింపుకున్నాము తర్వాత రొట్టెలు సద్ద రొట్టెలు స్పెషల్ భర్త తర్వాత స్వీట్స్ అన్నము అంతా సర్ది బాక్స్ తీసుకొని బయలుదేరుతున్నాము ఇవి ముగ్గురు సేమ్ డ్రెస్ స్టిచ్ చేశాను నేను ముగ్గురికి ఒక శాడీ ఉంది ఇది ఆ శాడీ పళ్ళు ఏం లేకుండే గురికి సేమ్ పుడితే బాగుంటుందనేసి నేనే ఇంట్లోనే స్టిచ్ చేశాను అదే కాక ఇలాంటివి డ్రెస్సెస్ ఉంటే ఏట్లో స్నానం చేసినా నీళ్ళు జారిపోతాయి అనేసి బయలుదేరుతున్నాము మా అబ్బాయి మా అమ్మాయి అందరూ బయలుదేరుతున్నాము ఇది కృష్ణ బ్రిడ్జ్ ఇప్పుడు మాకు ఈ సైడ్ కృష్ణా నది దగ్గర అవుతుంది అందుకనేసి ఇక్కడికే వెళ్దామని లాస్ట్ టైంను ఇక్కడికే వెళ్ళాము కృష్ణానదికి అంటే అప్పుడప్పుడే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా ఏం మాట్లాడాలో ఏమో తెలియదు కదా కొత్తగా అనేసి ఊకే మ్యూజిక్ వేసి ఎలా పోయాము ఎలా చేసాము ఎలా స్నానం చేసాము అనేది ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ను ఈ ఇయర్ అందరు కలిసి వెళ్తున్నాం కదా పోదామనేసి కృష్ణాకి పోతున్నాము అటు సైడ్ పోతే తుంగభద్ర నది దాటగానే ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఇక్కడ కృష్ణానది దాటగానే తెలంగాణ వస్తుంది మధ్యలో కర్ణాటక ఉంది ఇప్పుడు మేము ఇంకా కృష్ణా దగ్గరికి వెళ్తున్నాము అక్కడ చాలా బాగా చేశారు నది పక్కన చెట్లు చాలా ఉన్నాయి కదా ఆకులు రాలాయి మేము పొద్దున్న తొందరగానే బయలుదేరాము ఎందుకంటే ఎంత లేట్ అవుతుందంటే అంతా జనాలు కలుస్తారు ఆకలి రాలంటే వాళ్ళ మమ్మీ ఒక ఆక తీసుకొని కసు ఉడుస్తుంటే మా కుషాల చూడండి తను ఎంబడి ఎంబడ ఎంబడి ఎంబడి వెళ్తుంది మా అమ్మాయి వీడియో తీస్తుంది చిన్నమ్మాయి రెండు చేపలు తీసుకుపోయి చెడు చేప అంటారు కదా అది వేసుకున్నాము ఇంకా పోగానే ఏమని తినాలి కదా అని క్రీమ్ బంద్ తీసుకొచ్చాము అందరూ క్రీమ్ బంద్ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యాము మేము మార్నింగే తొందరగా ఇక్కడ స్నానాలు చేసుకొని పూజ చేసుకొని టిఫిన్ భోజనం ఏం చేయకుండానే బయలుదేరాము లేట్ అవుతుంది అనేసి క్రీమ్ బన్ తింటున్నాం చూడండి మా కుశల అందరికీ హాయ్ చెప్తుంది మా చిన్నమ్మాయి ఉంటే ఏ ముగ్గురు డ్రెస్ చాలా బాగున్నాయి కదా ఒకసారి లేచి తించండి వీడియో చేస్తాను అనింది నేను ఇలాంటివి చాలా డ్రెస్సెస్ చేశాను ఎలాగూ స్నానం చేసుకునే వచ్చాం కదా భోంచేద్దాము ఆకలి అవుతుంది అనేసి వచ్చే హడావుడిలో సరిగ్గా టిఫిన్ చేయలేదు తినేద్దాము నిదానంగా స్నానం చేసి ఎట్లా ఆటలాడదాము నదిలో అన్నారు సరేలే అనేసి ఇంకా అందరికీ తినడానికి పెడుతున్నాను మా కుశల తనకు ఒక విస్తరాకు కావాలంట తనకి సపరేట్ పెట్టాలంట ఉక్క ఇంత రైస్ ఒకటి పెడితే అది వద్దు అక్కడ ఏమేమి చేశారు అన్నీ చట్నీ పొడి అన్నీ పెట్టు అనేసి ఎలా పెట్టించుకొని ఎలా ఒక్కటే తింటుంది చూడండి ఇప్పుడేమో అంత తనే తినేదాని చేస్తుంది తినేది తక్కువ చేసేది ఎక్కువ ఫస్ట్కి మొక్కే తింటుందంట చూడండి ఎలా మొక్కుతుందో పిల్లలు ఉంటే ఎంతో సందడి కదండి ఇంకా అందరు తింటే బాగుంటుందనేసి మా అమ్మాయిలు అందరు తిందామన్నారు సరేలే అనేసి ఇది భర్త అని ఇక్కడ స్పెషల్ కర్ణాటకలో ఈ సద్దె రొట్టెలు చేస్తాం కదా ఆ రొట్టెలకి చాలా స్పెషల్ ఉంటుంది దాని జతకి పల్లీల పొడి చాలా కాంబినేషన్ ఉంటుంది అది తింటేగానే బాగుంటుంది ఇది భర్త ఎలా చేస్తాము అన్ని ఆకుకూరలు కాయగూరలు వేసి చేస్తాం కదా అది ఎలా చేస్తామనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు కొద్దిగా స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనేసి అక్కడ వేడి వేడిగా సమోసాలు బోండాలు వేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ వస్తారు కదా అందుకనేసి అక్కడ బండి పెట్టారు ఇంకా మా అబ్బాయి పోయి సమోసాలు బోండాలు తెచ్చాడు నేను ఇక్కడ నుంచి పలావు లాగా తీసుకుపోయినాము ఈరోజు ఒక్కటైన నూల ముద్ద తినాలనేసి చిన్నదొక నూల ముద్ద పెట్టాము ఇంకా పెరుగు అంతా తినే లోపల మా అయితే ఇంకా స్టార్ట్ చేసేసింది అక్కడ సమోసాలు కాక ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఆట సామాను అమ్మేవాళ్ళు అందరు వస్తారు ఎందుకంటే చాలా జనాలు వస్తారు కదా అనేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ తిన్నాము కొద్దిసేపు ఆట ఆడాము కొద్దిసేపు లేచి ఇంకా పోవడానికి లేట్ అవుతుంది అనేసి నదిలోకి వెళ్తున్నాము నదిలోకి వెళ్ళేటప్పుడు గంగమ్మ పూజ చేయాలి కదా అందుకనేసి పూజ సామాన్లు మరియు నూల ముద్ద పెట్టుకొని స్నానం చేయాలి కదా నూల పౌడర్ పెట్టుకొని నీళ్ళు చూడంగానే చూడండి మా కుషల ఎలా జంప్ చేస్తుందో తనకు నీళ్ళ కొంచెము భయమే లేదు మాకే భయం కావాలి కానీ తనకేం భయం ఉండదు ఎప్పుడో ఒకసారి కదా ఇలా వెళ్ళేది కార్తీక స్నానం అప్పుడు ఒకసారి వెళ్తాము మాఘ స్నానానికి ఒకసారి వెళ్తాము ఈ సంక్రాంతి పండగకి ఒకసారి వెళ్తాము వన్ ఇయర్లో ఖచ్చితంగా మూడు సార్లు అంటూ ఏటి స్నానానికి వెళ్తాము ఒక్కరోజైనా వీలు చూసుకొని వెళ్తాము నాకు నీళ్ళు వేస్తుంటే చూడండి తనకి ఎంత బాధ అయిందో అమ్మకి నీళ్ళు వేయొద్దండి అనేసి అమ్మమ్మకి నీళ్ళు వేయొద్దండి అని తను నాకాటికి వచ్చింది ఇంకా పిల్లలకి అందరికీ ఇంత ఇంత నూల పౌడర్ చేసినాను కదా అది ఇచ్చేసి ఇంకా స్నానం అంతా ముగించుకొచ్చాము గంగమ్మ పూజ చేస్తాము మేము అక్కడే ఏటి పక్కన నది పక్కన ఉన్న ఉసకం తీసుకొని ఐదు పాండవులు లాగా చేసి మా నానమ్మను ఇలాగే చేసేవారు దానికి విభూతి పెట్టి పసుపు కుంకుమ పెట్టి అలాగే గంగమ్మకి కొంచెం వేస్తాము ఏదైనా నైవేద్యానికి తీసుకెళ్ళింటాము ఏది లేకపోయినా ఇప్పుడు అంతా పిల్లలు వచ్చింటారు కదా ఏదైతే ఏదో ముట్టింటారు అని బెల్లం పెట్టినా సరే ఇంకా దీపం కర్పూరం తీసుకెళ్ళాము లేకుంటే ఈ గాలికి దీపం అంటుకోదనేసి కర్పూరం పెట్టి దానిపైన దీపం వెలిగించాము అగరబత్తులు వెలిగించి పసుపు కుంకుమ దక్షిణ అంతా వేసి తర్వాత ఎయిట్లోకి వదులుతామన్నమాట నేను పూజ చేశాక ఇంకా మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి వాళ్ళను పసుపు కుంకుమ వేయాలి కదా గంగమ్మ పూజ చేసినట్లు ఉంటుందనేసి పిల్లలను గంగం పూజ చేస్తున్నారు మేము భోగి రోజు ఏమేం చేసామంటే మార్నింగు ముగ్గులు వేసుకొని భోగి మంటలు వేసాము అదిను ఒక లాక్ చేశాను తర్వాత ఇక్కడ భర్త అని చెప్తారు కదా గజిపిజి అదిను ఒక వీడియో చేశాను తర్వాత మా కుషలకి నలుగు పెట్టి స్నానం చేయించాము అదిను ఒక వీడియో చేశాను తర్వాత ఈవినింగ్ భోగి పళ్ళు పోసాము అదిను ఒక లాక్ చేశాను ఎందుకంటే అన్నీ ఒకే దాంట్లో పెడితే అవుతుంది చాలా లేట్ అవుతుందనేసి నేను ఒక్కొక్కటి ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సపరేట్ సపరేట్గా అన్నీ అప్లోడ్ చేశాను మీరందరూ తప్పక చూడండి ఇంకా ఫ్రెషప్ అయ్యాము అందరూ ఆడుకున్నాము మరి ఎవరెవరు ఆకలి అయ్యంటే వాళ్ళు తిన్నారు ఇంకా అంతా ముగించుకొని వాటర్ దాగి ఇంకా పోదాము జనాలు చూడండి అప్పటికే ఎంతమంది ఎక్కువ అయ్యారో ఇంక మేము ఇంకోటి ఏం స్పెషల్ ఉందంటే మా యూట్యూబ్ ఛానల్లో ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబ్ అయ్యారు మా అమ్మాయి ఛానల్ చిన్నమ్మాయి ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయ్యారు ఈరోజు సెలవు కదా ఎలాగో ఈవినింగ్ కేక్ కటింగ్ చేద్దామని అనుకున్నారు ఇంకా మధ్యాహ్నం అయ్యే మధ్యాహ్నం అయినంత అయినంత జనాలు ఎక్కువే వస్తారు కదా దూరం దూరం నుంచి వస్తుంటారు అక్కడికి కొద్దిసేపు పడుకొని లేచి ఆట ఆడి అంతా చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము వాకుశాల అయితే ఆడి ఆడి అలసిపోయింది ఇంటికి రాగానే బైక్ మీదనే పడుకునేసింది చూడండి ఇంక పడుకున్నాక మేమంతా పడుకొని కొద్దిగా రెస్ట్ చేసాము ఈవినింగ్ కేక్ తేవడానికి మా అబ్బాయి మా అమ్మాయిలు ఇద్దరు కేక్ తేవడానికి వెళ్తున్నారు అది ఎలా సెలబ్రేట్ చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు ఈ వీడియో చూస్తూనే ఉండండి అలాగే ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మరి మిమ్మల్ని కలుసుకుంటాను నేను చేసే అన్ని వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మీరు అన్నీ వీడియోలు చూడాలని చెబుతూ మా ఛానల్ని ఎవరెవరు సపోర్ట్ చేశారు అందరు సబ్స్క్రైబర్ చేశారు కదా ఫిఫ్టీన్ కే అయ్యారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక కేక్ కట్ చేసి ఒక వీడియో చేసాము త్వరలోనే ఆ వీడియోను పోస్ట్ చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ